वेणु स्तोमत स्ने नी च सहाय चले कहीं नी सक्स सेलब्रेट का मुं नोटिस प्रसाद ने कदरा मन अंदर पैसा ना पट चूपी प्रत्येक अभिमाना नो 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 कृतज्ञ काकरकायलु जानता वी आर् हियर टू सेलब्रेट कम ऑन कुछ अरे मैं राकुंडाने पार्टी मदलेसारा अन्नय्य इदि चाला अन्याय बेन नुवंटे पर्वालेदम्मा ई बकासुरुनि तीसुकोस्तावने भयपड़ुतुन्नानु रे नोरु मीरा एंतुरे नी फ्रेंड नु मर्चिपोयिना पद्म गुर्तु पेट्टुकोनि मरी तीसुकोच्चिंदि अंदुकु संतोषं ओरे ओरे अदि कदरा वाडि उद्देशं वाडि पिलवकपोयिना पद्म नि तीसुकोस्तुन्नानु वाडि बागा तेलुसु वेल सेड गाल पर्पा कम ऑन मेणु गारु ई शुभ संदर्भंलो प्रत्येकंगा तयारु चेसिन बंदर नेतिल एंत सेविंचंडि एदि चेसुकोंडि कूर्चोंडि सरे కలెక్టర్ ఆఫీస్ లో బల్లలు తుడుచుకున్న ఒక ప్యూన్ కొడుకని కూడా డాడీ ఏంటో మాటలు ఏ నిజం కాదా డాడీ ప్రసాద్ నీ అంతస్తుకి తగిన వాడితో స్నేహం చేయడం నీకు నాకు మర్యాదగా ఉంటుంది అంతేగా మన ఇంట్లో నిలబట్టడానికి అర్హత లేని ఒక ప్యూన్ కొడుకుతో బాలజీరావు గారు మీరు పెద్దవారు సంస్కారం కలవారు మా నాన్నగారిని ప్యూన్ ప్యూన్ అంటే బాగాలి అంత తెలిసినవాడు ఇంత దూరం ఎందుకు వచ్చావు వేణు గారిని అన్నయ్య ఆహ్వానించడ్డాడి అడిగిన తర్వాత నిన్ను కాదు వేణు నీ చదువు సంస్కారం ఉపయోగించి నీ అంతస్తు ఏంటో తెలుసుకొని అక్కడే పడి ఉంటావు శ్రేయస్కర్ డాడీ నా మిత్రుని అవమానిస్తున్నారు ఆ మిత్రుని ఇంటికి తీసుకొచ్చి మీ నాన్నని అవమానిస్తున్నారు కానీ మీ కారణాలు ఏమీ నేను వినదల్చుకోలేదు అతను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు బాలజీరావు గారు షట్ అప్ షట్ అప్ ఫ్రమ్ హియర్ వేణు ఐ యామ్ సారీ బ్రదర్ ఆల్ రైట్ ప్రసాద్ మా నాన్నగారి అంతస్తుకు నేను ఎలా బాధ్యుడిని కాను మీ నాన్నగారి సంస్కారానికి కూడా నువ్వు బాధ్యుడిని కాదు నమస్కారం బాబు గారు ఎవరు రంగన్న మీ అబ్బాయి వేణు కదూ అవును బాబు నమస్కారం అండి రావయ్యరా కూర్చో కమ్ ఆన్ మిస్టర్ కూర్చో బాబు గారు ఉన్నంతలో ఏదో తంటాలు పడి ఇంతవరకు చెప్పించాను వాడు కష్టపడి చదివి బిఏలో ఫస్ట్ ను పాస్ అయ్యాడు కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ వేణు రంగన్న నువ్వు చాలా అదృష్టవంతుడివై అందుకే బాబు గారు తమరు దయదల్చి వాడికి ఏదైనా చిన్న నౌకరీ ఇప్పిస్తే ఏంటి నౌకరీ కావాలా వేలేదు రంగన్న బాబు చదువు రాని వాడికి మార్కులు ఇచ్చి పాస్ చేయించడం ఎంత తప్పు చదవగలిగిన వాడికి ఉద్యోగం ఇచ్చి చదువు పాడు చేయడం కూడా అంతే తప్పు ఆ పాపని చేయలేను నిజమే బాబు కానీ ఇంకా పై చదువులు చదివించడానికి నాకు స్తోమత కావాలి కదా ఈ వయసులో అమ్మా నాన్నకు సేవ చేసుకునే అవకాశం ఇప్పించండి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే డోంట్ బి సెంటిమెంటల్ మై బాయ్ పరిస్థితులతో రాజీ పడడం మా తరం అలవాటు ఎదిరించి సాధించడం మీ తరం లక్ష్యం రంగన్న ఏపుగా పెరిగే చెట్టుని మధ్యలో నరికే హక్కు మన ఎవరికీ లేదయ్యా అబ్బాయిని బాగా చదివించు ఇవాళ నువ్వు పడే కష్టాన్ని వడ్డీతో సహా తీరుస్తావు మే గాడ్ బ్లెస్ యు ఆల్వేస్ విష్ యు ఆల్ ది బెస్ట్ సీతా ఇవాళ ఏమైందో తెలుసా ఏమండి ఏ కలెక్టర్ గారు మన వేణును పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు చాలా గొప్పవాడి అవుతావని ఆశీర్వదించారు అంతేకాదు నా వైపు తిరిగి రంగన్న ఏమైనా సరే వీడి చదువు మాత్రం మానిపించొద్దని చెప్పారు ఇంకే కలెక్టర్ గారు చెప్తే మీకు వేదమేగా అంటే ఏమిటి నువ్వు అనేది అది కాదండి మీరు రాత్రిని కప్పగలను కప్పడే కష్టాన్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది అయినా మన దగ్గర ఏముందని చదివిస్తా ఏముందా ఇంకా ఈ శరీరంలో శక్తి ఉంది ఈ గుండెల నిండా వాడు బాగుపడాలని ఆశ ఉంది చూడు సీత ఇవాళ మనం కష్టపడ్డా రేపు వాడు పెద్దవాడై పది మందికి ఉపయోగపడేవాడు అవుతాడు ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే చివరికి నా ప్రాణం పోయినా సరే వాడి చదివి తీరవలసింది నువ్వు వాడదాన్ని గనక అనవసరంగా ఆరాట పడుతున్నావు అవునండి నీడు రేపు రాలిపోయేవాడు ఆ మొక్క నిలబెట్టే రాలిపోదాం ఎన్ని కష్టాలు వచ్చినా సరే చివరకు నా ప్రాణం పోయినా సరే వాడిని చదివించి తీరవలసింది ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే చివరకు నా ప్రాణం పోయినా సరే వాడిని చదివించి తీరవలసింది నాన్న
నా కోసం నా చదువు కోసం మీరు పడే బాధను ఇప్పుడు బాగా అర్థం చేసుకోగలిగాను మీ ఆశల్ని నిజం చేయడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నాకు ఇక మీ ఆశీస్సులే శ్రీరామ రక్ష నా లక్ష్యాన్ని సాధించి తిరిగి వస్తాను వెళ్ళిరా బాబు క్షేమంగా వెళ్ళిరా నువ్వెక్కడున్నా బాగుండటమే మాకు కావాలి మా కష్టాలను చూసి బాధపడవలసి వస్తుందనుకున్నావే కానీ నిన్ను చూసి మేమెంత గర్వపడుతున్నామో నువ్వు ఊహించలేకపోయావు బాబు ముచ్చలరావు గారు అయ్యా స్టాక్స్ అనుకున్న చోటకు చేర్చేశారా చెత్తం పది రోజుల క్రితమే ప్యాకింగ్ చేశాను డబ్బు పూర్తిగా ముట్టిందా ఈ డబ్బా బస్తాకి 200 ఎక్కువ వసూలు చేశాం సార్ గుడ్ బాబు మరి ప్రజలు మనం ప్రజలు కాదటయ్యా మనం చెప్పిన వాళ్ళు వింటారు ముచ్చలరావు గారు అయ్యా మన స్టోర్స్ అన్నిటి ముందు స్టాక్ లేదు అని బోర్డులు దగ్గరించండి వాళ్ళు దౌర్జన్యానికి దిగితే పోలీసులు పిలిపించండి ఆకలితో ఉన్న ప్రజలు ఏదైనా గొడవలు లేవదీస్తే పిచ్చి శాస్త్రి గారు అక్కడే ఉంది అసలు కీలకం వాళ్ళ ఆకలే మన అవసరం వాళ్ళ ఆవేశం మనకు అవకాశం వాళ్ళు ఉద్రేకంతో కేకలు వేస్తే అవి హైదరాబాద్ లో వినిపిస్తాయి స్టాక్ మన చేతుల్లోకి వస్తుంది ఈ స్టాక్స్ ఇతర రాష్ట్రాలకు పంపిస్తాం డబ్బు మన జేబుల్లోకి వస్తుంది అందుకే మనిషికి తినడానికి అన్నం ఉండదు ఆవులు గేదెల్లాగే గడ్డి మేయాల్సిన రోజులు వస్తాయి అని ఎప్పుడో చెప్పాడు బ్రహ్మం గారు మహానుభావుడు పిల్ల మేక రెండింటి మీద నాకు మోసం రా పెద్ద ఆయన కానీ నీలాంటి వాళ్ళందరినీ చూశాక ఆ ముచ్చటను వచ్చే జన్మకు వాయిదా వేసేసాను నువ్వు తినడానికి మెతుకు లేదు మరో గతిమాలను నీ లోకంలోకి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి ఎవడిచ్చాడరా నీ కక్కు బాబు ఈ పిల్లను చూడండి ఆకలితో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది ఒక పిడికడి బియ్యం ఖరీదు కాదు బాబు బిత్తానికి ఇప్పించండి ఇది జీవితం అంతా మీ కొట్టు ముందు అడుక్కు తినైనా మీ రుణం తీర్చుకుంటుంది ఒక పిడికెడు గీయలేవు గీయలేవు పరాభా పోతా పోతాను రా కానీ మీకు పోయే రోజులు దగ్గరకు వచ్చాయి మీలాంటి వాళ్ళు కుక్క తోస్తారు ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం కలెక్టర్ ఆఫీసులో బల్లని చూసుకుని ఒక ట్యూన్ కొడుకని కూడా చెప్పు నేను నీ చదువు సంస్కారం ఉపయోగించి నీ అంతస్తేమో తెలుసుకుని అక్కడే పడి ఉంటావు శ్రేయ అతను ఇక్కడ ఒక క్షణం కూడా ఉంటాను వీళ్ళు బాబు నాన్న అఫ్రాల్ ఒక బంట్రోత్ వేసిన కొడుకు నా అంతటి వాడు కోరికండ వేస్తానంటే చీవంతులు పెట్టులు పెట్టాను అయ్యా అల్పుణ్ణి అందరం ఎక్కిస్తే అర్ధరాత్రి వేళ గొడుగు పట్టమన్నాడు వాడే అమరి ముందే ఆ నౌకరి గారి కాళ్ళకి మొక్కుతాడా అయ్యా గ్రహస్థితి ఏమీ బాగులేదు
దానికి తోడు నాలుగు రోజుల్లో శని ఆ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. ఉండవయ్య, నేనుండగా శని ప్రవేశించడానికి ఎన్ని వేల గుండెలు ఉన్నాయి? అయ్యా చూడండి, ప్రతి విషయానికి ఒక విరుగుడు ఉంది. మాకు నేను చెప్తాను, అసలు ఆ కలెక్టర్ వచ్చి కుర్చీలో కూర్చునివ్వండి, అతను ఆనుకోవాలన్నీ అంతే.